ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. నడుస్తోంది 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 జీవితం, నడుస్తోంది 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 జీవితం. ఏంటి నడుస్తోంది నడుస్తోంది? సేపు నడుతుంది నీ మొహమంట జీవితం కదయా, అలా వెనుక నడుస్తూనే ఉంటుంది. మన స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ ఎట్టుండే కింద కామెంట్ సెక్షన్లో మీరు కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకతను శ్రీమికి ఫొటోస్ పెట్టి ఏదైనా బీట్సింగ్ వీడియో క్రియేట్ చేయండి అని చెప్పేసి నాకు మెసేజ్ అయితే చేశాడు. అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే క్రియేట్ చేశాను, ఈ బీట్సింగ్ వీడియో అయితే క్రియేట్ చేశాను. దీని యొక్క ప్రివ్యూ ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, మీరు ప్రివ్యూ అయితే చూసారు కదా, మీకు ప్రివ్యూ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే నాకు చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేస్తున్నారు, అది ఏంటంటే మీరు చేసే బీట్సింగ్ వీడియోస్ ఫుల్ ట్యూటోరియల్ అయితే చేయండి అని చెప్పేసి. నేను ఫుల్ ట్యూటోరియల్ అయితే ఎందుకు చేయట్లేదని చెప్పేసి ఒక రీజన్ అయితే చెప్తున్నానండి. సపోజ్ నేను ఇప్పుడు ఫుల్ ట్యూటోరియల్ చేస్తే, ఈ బీట్సింగ్ వీడియో ఫుల్ ట్యూటోరియల్ చేసినట్టయితే వీడియో వచ్చేసి 15 నుంచి 20 మినిట్స్ దాకా అయితే ఉంటుంది. ఆ 15 మినిట్స్ వీడియో అంటే చాలామంది చూడరు, మధ్యలో స్కిప్ చేసేస్తారు. స్కిప్ చేసేసుకొని ఆ ప్రిసెట్ XML ఇంపోర్ట్ చేసుకొని వెళ్ళిపోతారు అన్నమాట. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మన ఆడియన్స్ ఇంటెక్షన్ ఉంటుంది కదా, ఆడియన్స్ ఇంటెక్షన్ అనేది పడిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఇలా స్వీటన్ షార్ట్గా చేస్తాను. ఇంకొక రీజన్ ఉంది, అదేంటి అంటే నేను ఇప్పుడు 20 మినిట్స్ వీడియో చేయాలంటే నాకు మినిమం 3 నుంచి 4 అవర్స్ అయితే పడుతుంది. అందుకని చెప్పేసి నేను చేయట్లేదు. ఇలా స్వీట్ అండ్ షార్ట్ చేయడానికే నాకు 1 అవర్ పడుతుంది. ఎందుకంటే నాకు ఎక్కువ నేను ఇలా కంటిన్యూగా మాట్లాడలేను అనమాట. ఇట్లా స్క్రీన్ రికార్డింగ్ పెట్టి నేను కంటిన్యూగా మాట్లాడలేను, ఇలా మళ్ళీ కట్ చేసుకోవాల్సి వస్తుంది. కట్ చేసుకొని నేను మాట్లాడాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఇలా అవసరం లేదని చెప్పేసి సింపుల్గా ఇలా స్వీట్ అండ్ షార్ట్గా పెడుతున్నాను వీడియో అయితే. మీకు ప్రిసెట్ XML కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటే అక్కడ మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు XML కానీ ప్రిసెట్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు టెలిగ్రామ్ ఛానల్ కానీ మన వాట్సాప్ గ్రూప్లో కానీ మెసేజ్ అయితే చేయండి, మీకు పక్కా అయితే రిప్లై ఇస్తాను. ఓకే, ఇది రీజన్ అనమాట. అందుకని చెప్పేసి నేను ఫుల్ ట్యూటోరియల్ అయితే చేయట్లేదు. లిరికల్ వీడియోస్కి అయితే ఫుల్ ట్యూటోరియల్ చేస్తాను, ఎందుకంటే అది సింపుల్గా అయిపోతుంది. ఈ బీట్సింగ్ వీడియోస్ మాత్రం చాలా టైం పడుతుంది, అందుకని చెప్పేసి నేను చేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా నా రీజన్ ఏంటిది అనేది, నా ప్రాబ్లం ఏంటిదని చెప్పేసి ఫుల్ ట్యూటోరియల్ ఎందుకు చేయట్లేదని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ.